శివుడు కళ్ళు తెరిచాడట. ఆలయం వద్దకు తండోపతండాలుగా జనం. మన పొరుగున ఉన్న కర్ణాటకలోని అన్ని దారులు ఇప్పుడు బెల్గాం జిల్లాలోని గోకాకకు దారితీస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరికీ అంతగా తెలియని గోకాక గ్రామం పేరు ఇప్పుడు ఆ రాష్ట్రమంతా మార్మోగిపోతోంది. ఒక కర్ణాటక నుంచే కాకుండా ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అక్కడికి క్యూ కడుతున్నారు. దీనంతటికీ కారణం ఆ గ్రామంలోని ఓ శివలింగమే. అక్కడి ఆలయంలోని పరమేశ్వరుడు కళ్ళు తెరిచాడని ప్రచారం జరగడంతో జనం తండోపతండాలుగా ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా వేలాదిగా ఆలయం వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. శివుడు కళ్ళు తెరవడం శుభ పరిణామం అని ఆ ఆలయ పూజారి చెప్తున్నారు. అయితే శివుడు కళ్ళు తెరిచాడని ప్రచారం చేస్తున్నారని ఇది నమ్మలేని విషయం అని అంటున్న వారు ఉన్నారు. బెల్గాం జిల్లా గోకాకలో పరమేశ్వరుడి ఆలయం ఉంది. ఆ ఆలయంలో రోజులాగానే పూజారి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్లిపోయాడు. ఓ స్థానిక మహిళ స్వామివారి దర్శనానికి వచ్చి స్వామిని చూస్తుండగా ఆ విగ్రహం కళ్ళు తెరిచింది. దీంతో ఆమె షాక్కు గురైంది. అంతా తన భ్రమ అనుకుంది. కళ్ళు నులుముకుని మళ్లీ చూడగా శివలింగానికి ఉన్న రెండు కళ్ళు తననే చూస్తున్నట్లుగా అనిపించింది. తాను చూస్తున్నది నిజమే అని తెలుసుకుని షాక్కు గురైంది. సాక్షాత్తు ఆ పరమశివుడు కళ్ళు తెరిచి కనిపించడంతో సంభ్రమాచర్యాలకు లోనైన ఆ మహిళ ఊర్లోకి చేరుకుని తాను చూసిన వింత గురించి వివరించింది. దీని గురించి తెలిసిన వారంతా వింతను చూసేందుకు ఆలయం వద్దకు పరుగులు పెట్టారు. విషయం చుట్టుపక్కల గ్రామాలకు చేరడంతో జనం తండోపతండాలుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. గుడి వద్ద వందలాది వాహనాలు కిక్కిరిసిపోయాయి. కళ్ళు తెరిచిన శివయ్యను చూడడానికి జనం ఏకపడ్డారు. అయితే ఆలయ పూజారి మాత్రం ఇదేమీ కొత్త కాదని 2004లో ఒకసారి ఇలాగే కళ్ళు తెరిచారని చెప్పారు. ఇలా జరగడం ఇది రెండోసారి అని అన్నారు. అయితే ప్రస్తుతం ఆ ఆలయంలో స్వామివారు కళ్ళు మూసుకున్నారని చెప్తున్నారు. కర్ణాటకలో శివలింగం కళ్ళు తెరిచింది అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.